సినీ నటుడు రవితేజ విచారణ కాసేపటి క్రితం ముగిసిందే. ఉదయం విచారణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 9 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. డ్రగ్స్ సరఫలో కెల్విన్ పట్టుబడటంతో ఈ డొంక కదిలింది. టాలీవుడ్ కు సంబంధం ఉండడంతో పలువురు సెలబ్రిటీలకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురు నటీనటులను విచారించింది. శుక్రవారం రవితేజను విచారించింది. బ్లడ్ శాంపిల్స్, వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ ఇవ్వడానికి రవితేజ నిరాకరించినట్లు తెలుస్తోంది. రవితేజ కుటుంబ వ్యవహారాలు, సినీ రంగ ప్రవేశం, సోదరుడి విషయాలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సోదరుడు భరత్ కు మత్తుమందుల వాడకం ఎప్పటి నుండుంది, ఈ విషయం ఫ్యామిలీకి తెలుసా, తదితర అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కెల్విన్, జీషన్ ఆలీలతో ఎలాంటి సంబంధాలున్నాయి, వారు ఏ విధంగా పరిచయమయ్యారు, దానిపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎవరెవరు మత్తుమందులు వాడతారనే దానిపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. రవితేజతో పాటు ఫయద్ యూనిస్, తౌబీర్ అహ్మద్లను విచారించడం జరిగిందని, శనివారం రవితేజ డ్రైవర్ను విచారిస్తామని సిట్ పేర్కొంది.